पीएमसी प्रेक्षकुलकी नमस्कारम। मनम एंदरो गुरुवुलतो एंदरो आध्यात्मिकवेत्तलतो सज्जन सांगत्यं चेस्तुन्नाम। एन्नो विषयालपैना एन्नो देवता विषयालपैना अला प्रकृति विषयालपैना मनम सज्जन सांगत्यालु जरुपुकुंटू उन्नाम। इप्पुडु मनम ई ओक सज्जन सांगत्यंलो ओक गोप्प व्यक्तिनी मनं कलुस्तुन्नाम। वारु डाक्टर लक्ष्मी गारु। डाक्टर लक्ष्मी गारु बायो वेदिक फ्लावर रेमेडीज रीसर्च चेसी दान्नि स्थापिंची इन्नो रकाल फ्लावर रेमेडीज नी ई ओक प्रपंचानिकी परिचयं चेसिन गोप्प साइंटिस्ट। वारि ओक रीसर्च की वारु चेसिनटुवंटि साधन की WHO वाले PhD ఇచ్చి డాక్టరేట్ గా గౌరవించారు। వారు గురు పరంపరలో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్వామి సత్యానంద గారి ద్వారా ఇన్స్పిరేషన్ అయి ప్రకృతితో అనుసంధానమై ప్రకృతిలో ఉన్నటువంటి పుష్పాలపైన రీసెర్చ్ చేసి 30 సంవత్సరాలపైన అడవుల్లోనే వారి జీవనం సాగించి ఎన్నో వృక్షాలపైన రీసెర్చ్ చేసి దైవిక గుణాలని వాటి వైబ్రేషన్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని మనిషికి ఇవ్వటం ద్వారా మనిషిలో ఉన్నటువంటి మార్పుల్ని గమనించి ఆ మనిషిలో ఎన్నో మార్పులు కానీ చక్రాస్ కానీ ఇవన్నీ రావచ్చని ఫైండ్ అవుట్ చేసినటువంటి డాక్టర్ లక్ష్మీ గారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేస్తున్నాం। నమస్కారం అమ్మా। నమస్కారం అండి। చాలా రోజుల నుంచి మీ యొక్క రీసెర్చ్ గురించి వినటం జరిగింది। ఆ తర్వాత ఒక 4-5 మంత్స్ నుంచి ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అని ట్రై చేస్తుంటే సడన్గా నిన్న ఫైండ్ అవుట్ అవ్వటం, ఈరోజు మీరు యాక్సెప్ట్ చేసి రావటం చాలా ఆనందంగా ఉందమ్మా। అమ్మ అసలుకి మీరు బీహార్ స్కూల్ ఆఫ్ యోగాకి ఎలా కనెక్ట్ అయ్యారు, అక్కడి నుంచి ఈ రీసెర్చ్లోకి ఎలా వచ్చారు? నేను యోగా నేచర్ క్యూర్ చదువుతున్నప్పుడు మా ఇక్కడ గురువు గారి దగ్గర యోగాది నేర్చుకున్నప్పుడు ఆయన దగ్గర ఒక బుక్ చూసాను, మ్యాగజైన్, బీహార్ స్కూల్ ఆఫ్ యోగా। దాంట్లో మనని మనం మార్చుకోవటం ఎలాగా, స్వరయోగ అనేది మన తత్వాన్ని ఎలాగ మార్చుకోవచ్చు యోగా ద్వారా అని ఒక బుక్ చిన్న ఆర్టికల్ చదివి వెంటనే వెళ్ళిపోయాను, బీహార్ వెళ్ళాను। వాళ్ళ కోర్సెస్ కండక్ట్ చేస్తారు, బుక్ ఉంది, ఆ బుక్లో కోర్సెస్ పెట్టి యోగా కోర్స్ నేర్చుకో టీచర్ ట్రైనింగ్ కోర్స్ కోసం వెళ్ళాను। వెళ్తే అది పోస్ట్పోన్ అయ్యి 4 మంత్స్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది। ఆ 4 మంత్స్లో గురువుగారి సత్సంగత్యం, గురు పూర్ణిమ వచ్చినప్పుడు ఆయన నాకు మంత్రోపదేశము, కర్మ సన్యాస దీక్ష ఇచ్చారు। ఆ తర్వాత కర్మ సన్యాస దీక్ష అంటే మన లైఫ్ని మామూలుగా లీడ్ చేస్తూ మనం చేసిన పనినే అంటే దైవంగా భావిస్తూ సాధనగా భావించాలనేది దాని ఉద్దేశం। అంతకుముందు నేచర్ క్యూర్ కూడా నాకు తెలుసు, యోగా నేచర్ క్యూర్. ఆ తర్వాత కొత్తగా బ్యాచ్ ఫ్లవరు, ఆ తర్వాత రేడియోనిక్సు, వైబ్రానిక్సు, అక్యుపంక్చరు ఇవన్నీ కూడా 15-20 రకాల కోర్సెస్ చేశాను। ఆల్టర్నేటివ్ మెడిసిన్లో అన్ని కోర్సెస్ చేశాను, రేఖి ఏంటి, ప్రాణిక్ హీలింగ్ ఏంటి, మర్కబా ఏంటి, రేడియోనిక్స్, రేడియోస్టీషియా ఇవన్నీ చాలా రకాలు చేశాను। దీనివల్ల నాకు మూల సిద్ధాంతం అర్థమైంది, ప్రకృతి యొక్క మూల సిద్ధాంతం ఏంటి। నేను అది ప్రాక్టీస్ చేయటం కంటే కూడా ఎక్కువ దాని వెనకమాలన్న సిద్ధాంతాన్ని, ఫార్ములాని ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి దాన్ని చేసేదాన్ని। అలాంటప్పుడు అక్యుపంక్చరు, అక్యు ప్రెషర్లో నేను చాలా లేట్గా ఉండేదాన్ని వైజాగ్లో ఉన్నప్పుడు, ఒక 5 సూదులతో మొత్తం జబ్బు ఏదైనా ఛాలెంజ్ చేసేదా। అప్పుడు మా గురువు గారు ప్రతి సంవత్సరం వెళ్ళి ఒక 4 రోజులు ఆయన దగ్గర ఉండేదాన్ని, ఆయన వేదిక్ ఎకాలజీ రాయమన్నారు। వేదిక్ ఎకాలజీ, ఎకాలజీ పర్యావరణం, దేవత అంటే వేదాల్లో ఉన్న పర్యావరణ శాస్త్రం, వేదాల్లో ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రం అది రాయమన్నప్పుడు నేనేం చేశానంటే సరే గురువుగారు అన్నారు, గురువుగారు ఆదేశం ఏదైనా అయిపోద్దని, నాకు అప్పుడు ఎకాలజీ తెలీదు, వేదాలు తెలియదు,
తెలియటం అంటే ఏవో కొంచెం తెలుసు కానీ తెలియదు. అప్పుడు వచ్చి ఇక నేను మొదలు పెడితే మా అబ్బాయి డిగ్రీ చదువుతుండేవాడు, వాడేమో అది ఇంపాసిబుల్ అమ్మా ఎకాలజీ అనేది అస్సలు పెద్ద అన్ని శాస్త్రాలు కలిస్తే ఎకాలజీ అవుతుంది, నువ్వు దాన్ని చదవాలంటే చాలా ఇది అవ్వదు అన్నారు. సరే గురువుగారు చెప్పారు కాబట్టి అవుద్దని మొదలుపెట్టాను. 10 సంవత్సరాలు కష్టపడి నా ప్రాక్టీస్ కూడా మానేసి అడవులకి వెళ్ళి ఏదైనా కానీ 10 సంవత్సరాలు కష్టపడి ఆ బుక్ రాశాను. ఆ బుక్లో ఎసెన్స్ ఏంటంటే యజ్ఞశాల, యజ్ఞశాలలో ఇన్స్టాల్ చేసే స్తంభాలు, దేవతలు, సర్వతోభద్ర మండలం, ఆ మండలంలో ప్రతి దేవతని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, ఏ డైరెక్షన్లో చేస్తారు, ఇదంతా ఒక స్టడీ. సో యజ్ఞశాల వేదిక ఎకాలజీ సిస్టమ్ అనేది నేను యజ్ఞశాలలో మనకు వచ్చేసి సర్వతోభద్ర మండలం కానీ ఈ యొక్క నక్షత్ర దేవతలు కానివ్వండి, నవగ్రహ దేవతలు కానివ్వండి, ఏదైనా యజ్ఞశాలని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ ఏ దేవతని అక్కడ ఇన్స్టాల్ చేస్తారో ఆ దేవత యొక్క శక్తి, దేవతను దేవతగా చూడలేదు, ఒక ఎనర్జీగా చూసాం, ఎనర్జీగా చూసాము. ఆ ఎనర్జీ ప్రకృతిని ఎలాగా కొరిలేట్ చేస్తుంది, పరిరక్షిస్తుంది. మెయిన్గా ప్రాణము అనే దాన్ని తీసుకున్నాను. ఆ ప్రాణానికి, ప్రాణశక్తి దేవతకి ఈ అన్ని ఇన్స్టలేషన్ ఇదంతా ఎలాగ సరిపడుతుందనేది నేను ఎస్టాబ్లిష్ చేయటానికి ట్రై చేసి 10 సంవత్సరాలు కష్టపడి గురువు గారి దయ వల్ల, ఆ ఇన్స్పిరేషన్ వల్ల పీరియాటిక్ టేబుల్ని, వేరే ఫోర్సెస్ని, అటామిక్ స్ట్రక్చర్ని, హీట్ ఎంథాల్పీని, ఈ అందరి దేవతల్ని ప్రకృతిలో ప్రాణానికి ఎలా సైకిల్ అవుతాయి, రీసైకిల్ అవుతాయి. భ్రమణ సృష్టిదంతా మొదలయ్యేది ఒక భ్రమణతో, భ్రమణంతో, వైబ్రేషన్తో. ఆ భ్రమణ అనేది సైకిల్, చక్రం తిరుగుతున్నప్పుడే సస్టైన్ అవుతుంది, భూమి తన చుట్టూ తిరిగితేనే సస్టైన్ అవుతుంది. ప్రతి గ్రహాల దగ్గర నుంచి అణువు దాకా, అణువులో దాని ఆ రొటేషన్ ఉంటేనే, ఆ భ్రమణం ఉంటేనే ఎగ్జిస్ట్ అవుతుంది, అదే ప్రాణం, అదే నిలబడుతుంది. సో ఇలాగా ఆలోచించి మొత్తము దేవతలకి, పీరియాటిక్ టేబుల్కి, అందులో ఉండే దేవత లక్షణాలు, క్యారెక్టర్, నేచర్, చైతన్యం. ఇప్పుడు నైట్రోజన్ అనేది ఇంద్రుడికి కొరిలేట్ చేసి, నైట్రోజన్ అనేది ఇంద్రుడితో సమానం, సమన్వయం చేశాం, సమన్వయం. ఎందుకంటే నైట్రోజన్ పార్టికల్, నైట్రోజన్ వ్యాలెన్సీ ఇవన్నీ కూడా దాన్ని కొరిలేట్ చేశాను. అప్పుడు ఏంటి రోల్ ఆఫ్ పార్టికల్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇంద్ర. ఇంద్రుడి రోల్ నేచర్లో ఏముందో అదే నైట్రోజన్ రోల్ కూడా ఉంది. అలాగే అన్ని చాలా పార్టికల్స్ ఆ దేవతలతో కొరిలేట్ అయింది. అది తీసుకెళ్ళి మా గురువు గారికి ఇచ్చినప్పుడు ఇది గుప్త విద్య, దీన్ని పబ్లిష్ చేయొద్దు, ఎస్టాబ్లిష్ చేయమంట. ఎస్టాబ్లిష్ చేయమంటే ఆ నేచర్ని మనం ఉపయోగించుకోవాలి అంతే. చెప్పినందువల్ల లాభం ఏం లేదు, దాన్ని నువ్వు ఏదన్నా చెయ్యి అన్నారు. అప్పుడు ఇంకా మొత్తం వదిలేసి, నాకు యోగా బేసిక్ ఉంది కాబట్టి, యోగా బేసిక్ అనేది చక్రాలు, చక్రాల విద్య, కుండలిని విద్య, ఆ చక్రాలను యాక్టివ్ చేసినప్పుడు సిద్ధులు, శక్తులు ఇవన్నీ వస్తాయి కాబట్టి నేను ఆ చక్రాలని బేసిక్గా తీసుకున్నాను. చక్రాలే హీలింగ్ పవర్స్, హీలింగ్ జనరేట్ చేసేది నాడీ మండల, నాడీ మండలం అయితే ప్రాణం, మనకి శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా లేయర్లాగా ఉంటాయి. అందులో ప్రాణం అనేది యోగాతోనే అంటే నేర్చుకోబడిన విద్య, ప్రాణశక్తి ధారణ అయ్యేది. నాడీ మండలం, ప్రాణ పంచప్రాణాలు, ఉపప్రాణాలు, కోశాలు, తత్వాలు, చక్రాలు, ఈ నాడులు ఇవన్నీ కూడా ప్రాణానికి
వాహకాలు అంటే అవయవాలు అవయవాలు. సో వాటిలో చక్రాలది మెయిన్ రోల్, ఫిజికల్గా చక్రాలదే మెయిన్ రోల్ ఉంటుంది. మన వాళ్ళు ఏంటన్నా చేశారంటే చక్రాలు అంటే అది యోగులకి లేకపోతే కుండలిని సాధకులకి శక్తులు పొందడానికే చక్రాల గురించి చెప్పారు. తాంత్రిక పద్ధతిలోనే ఎక్కువ ఎక్కువ ఆలోచించారు. కానీ సృష్టిలో ప్రతి చెట్టుకి చేమకి పురుగుకి పుట్టుకి ప్రతి దానికి చక్రాల సంబంధం ఉంటుంది. ఇప్పుడు చెట్లకు కూడా చక్రాలు ఉంటాయి, తీగలకు ఉంటాయి ఉంటాయి. ఇప్పుడు రావి చెట్టు తీసుకుంటే స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి హీలింగ్స్ని రావి చెట్టు అలా అని కాదు. నేననే రావి చెట్టుకు కూడా చక్రాలు ఉంటాయి, రావి చెట్టుకు కూడా చక్రాలు నాడులు ఉంటాయి, దాని కోశాలు ఉంటాయి. అంటే సృష్టిలో ప్రతి ప్రాణికి చక్రాతో అనుసంధానం ఉంది, సంబంధం ఉంది. కాబట్టి చక్రాలంటే యోగులు చదివేది కాదు, చక్రాలంటే ప్రాణికి ఉపయోగపడే నిలబడే ప్రాణశక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు, ప్రాణశక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు చక్రాలు. చక్రాలు అయితే మనకు శరీరంలో యోగులకే సాధనకే అంటే వాళ్ళకే పెట్టేవారు. ప్రతి మనిషికి ఎందుకున్నాయి చక్రాలు? పాయింటే ఇప్పుడు ఓ తాగుబోతోడుకున్నాయి, మంచోడుకున్నాయి, యోగులకున్నాయి. యోగులే దాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నారు. తాగుబోతోడు మామూలుగా వాళ్ళ వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉండిపోతున్నారు. ప్రతి మనిషికి చక్ర ఎప్పుడు ఆబ్సెంట్ అవుతుందంటే ప్రాణం పోయినప్పుడు, దాని పని మానేసేది ప్రాణం పోయినప్పుడు, నాడులు అవి పని మానేసేది ప్రాణం పోయినప్పుడు. ప్రాణంతో ఏర్పాటయ్యే ప్రాణశక్తి కేంద్రాలు ప్రాణం తర్వాత పోతాయి. సో అప్పుడు మనకేం అవసరం లేదు. కాబట్టి యోగాలో యోగులకే కాకుండా ప్రతి మనిషి శరీరం యొక్క స్థితిని నిలబెట్టేది చక్రం. సృష్టి మొత్తము స్పందనతోని భ్రమణతోని ఉన్నప్పుడు మెయిన్గా శరీరంలో చక్రాలే భ్రమణాన్ని కాపాడతాయి, భ్రమణాన్ని సృష్టించేది చక్రాలే. అయితే మనిషికి ప్రాణానికి ఐదు పంచభూత తత్వాలకు ఆధారంగా చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల రోలు ఆ భూతానికి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు మూలాధార ఉందనుకోండి, మూలాధార చక్రం ఎర్త్ ఎలిమెంట్ పంచభూతంలో భూమి తత్వానికి సంబంధించింది. అందుకని మూలాధార చక్రం నుంచి తయారయ్యే శక్తి మీకు కణం ఉంటుంది, ఫిజికల్ బాడీ ఉంటుంది. మన కణాలు నరాలు సెల్ సెల్ వాల్ సెల్ ఉత్పత్తి అంతా కూడా మూలాధార చక్ర ఎనర్జీ వల్ల అవుతుంది. అందుకే మూలాధార చక్రకి అసోసియేటెడ్గా మీకు స్మెల్ ఉంటుంది. మనకి స్మెల్ గురించి ఎవరు పట్టించుకోరు, కానీ మన స్మెల్ సరిగా ఉంటేనే ఆకలి అవుతుంది, డైజెషన్ అవుతుంది. తర్వాత మన వాళ్ళు సింబాలిక్గా దేవతలను పెట్టారు, గణేషుని పెట్టారు. గణేషుడు అంటే ఏదైనా డైజెస్ట్ చేయగలిగిన శక్తి. ఏదైనా డైజెస్ట్ చేయగలిగినప్పుడే అక్కడ కణాలు ఏర్పడతాయి. ఆహారం డైజెస్ట్ అయ్యి కణం ఉత్పత్తి కావటానికి భూమిగా మారటానికి, భూమి అంటే కణాలు, అణువులు కణాలే అణువులు. సో ఈ అణువులు కణాలు ఏర్పడాలంటే మూలాధార చక్రానే దానికి రిలేట్ అయ్యింది. సో మూలాధార చక్రాల్లో ఆ భ్రమణంలో ఎక్కువైంది, నెగిటివ్గా అయింది. ఇవన్నీ చక్రాలు ఒక భ్రమణంలో తిరగాలి, దాన్ని పొలారిటీ అంటాం. సృష్టి మొత్తం ఒక పొలారిటీలో తిరుగుద్ది. పొలారిటీ అంటే ఒక భ్రమణంలో. అందుకే నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెట్ పోల్ ఎలాగుంటుందో ప్రాణశక్తి కూడా అలాగే పోలరైజ్ అయి ఉంటుంది. నెగిటివ్ పోల్ అయింది అనుకోండి, పోలరైజ్ అయింది అనుకోండి, ఫస్ట్ మా సిస్టంలో పొలారిటీ మారితే జబ్బు వస్తుంది. అంటే జబ్బు జబ్బు రావటానికి దాన్ని బాగు చేయటానికి ముందు పొలారిటీ మార్చాలి. అంటే దాని భ్రమణంలో ఉండే శక్తిని మార్చాలి. దానికి ఒక అంటే ప్రతి దానికి సృష్టిలో ఒక భ్రమణం ఇవ్వబడింది.
దాని భ్రమణంలో ఇప్పుడు సృష్టి ఈ రకంగా తిరగాలి, ఇన్ని గంటలు తిరగాలి, ఇన్ని గంటలకి ఈ స్పీడ్లో తిరగాలి, అది కొంచెం ఒక సెకండ్ తేడా వచ్చినా మొత్తం అపసవ్యం అవుతుంది. అలాగే మన లోపల చక్రాలు కూడా దాని పద్ధతిలో తిరగకపోతే అపసవ్యం అయితే జబ్బు వస్తుంది. ఎందుకంటే ఆ చక్రాలు సవ్యంగా తిరిగినప్పుడే మెటబాలిజం ప్రాణశక్తి ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడు మూలాధారకి కణాలు ఉత్పత్తి అవుతాయి, ఆ కణాలు శరీరాన్ని తయారు చేస్తాయి. అయితే శరీరంలో కండ, బోను, బోన్ మ్యారో ఇవన్నీ కూడా మూలాధారతోనే తయారు. సప్తధాతువులన్నీ కూడా మూలాధారంతోనే? సప్తధాతువులు కాదు, ఒక ఫిజికల్ ఎలిమెంట్. ఫిజికల్ ఎలిమెంట్ అంతే భూతత్వం, శరీరం, కణాలు కణాలు అందట్లో ఏర్పడతాయి. అప్పుడు అది భ్రమణంలో తక్కువ వచ్చిందనుకోండి, తప్పు కణాలు ఏర్పడతాయి. ఇప్పుడు క్యాన్సర్ రావడానికి కారణం మూలాధార భ్రమణంలో తేడా వచ్చినప్పుడు. ఓ, క్యాన్సర్కి మూలాధార కారణం? మూలాధారే కారణం, ఎందుకంటే కణాలు ఉత్పత్తి చేసేది మూలాధార. అది తప్పుడు కణాలు ఉత్పత్తి చేసిందనుకోండి, అది క్యాన్సర్ సెల్స్గా బయటకు వెళ్తాయి. శరీరం ఏం చేస్తుందంటే దానికి సంబంధం లేనిది, ప్రాణంలో ఇన్వాల్వ్ కాంది, డమ్మీ సెల్స్గా ఉన్న వాటిని అది పక్కకి నెట్టి ట్యూమర్గా బయటికి నెడుతుంటుంది. అదే మీకు డయాబెటీస్ ఉందనుకోండి, అది కూడా మూలాధారకు సంబంధించిందే. ఎందుకంటే ఎక్కువ శక్తి ప్రొడ్యూస్ అవ్వదు, ఎక్కువ కణాలు ప్రొడ్యూస్ అవ్వు. ఓ, క్యాన్సర్కి డయాబెటీస్ కూడా ఇంటర్నల్ లింక్ ఉంది. మూలాధార అంటే క్యాన్సర్ తప్పుగా తిరిగి ఎక్కువ రొటేట్ అయినప్పుడు ఎక్కువ కణాలు అయితే డమ్మీ సెల్స్ వస్తే క్యాన్సర్ అవుతుంది. అది తక్కువ రొటేట్ అయ్యి ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే డయాబెటీస్ అవుతుంది. అలాగే మీకు కిడ్నీ మీద అడ్రినలిన్, అడ్రినలిన్ అనేది మూలాధార చక్రాకు సంబంధించింది. సో ఈ మూడు జబ్బులు కూడా అడ్రినల్ గ్లాండ్ ఈ మూడు కూడా మూలాధార చక్రాకి అనుసంధానమై ఉన్నాయి. దాన్ని ఎలాగ హీల్ చేయటం అనేది ఆ చక్రానికి సంకేతాలు ఇచ్చారు. ఒక బ్రహ్మ ఉంటాడు, బాలబ్రహ్మ, గణేశుడు ఉంటాడు, ఇంద్రుడు ఉంటాడు, ఎత్ ఎలిమెంట్ ఉంటాడు, కుండలిని ఉంటాడు, శివుడు ఉంటాడు. వీళ్ళందరూ దేవతలు. దేవతలు అంటే వాళ్ళు అక్కడ ఉండరు, సింబల్ చెప్తారు దాన్ని చేసే పని. ఇప్పుడు గణేశుడు ఉంటే డైజెషన్, ఆ డైజెషన్ ఆబ్స్టికల్స్ తీసేయటం, అది ఆ డైజెషన్ని సింబాలిక్గా మూలాధార చక్రాకు చెప్పారు. సో ఎలిఫెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ చక్రాన్ని చాలా డీప్గా స్టడీ చేసినప్పుడు వాటి రోలు మన శరీరం మీద ఉంటుంది. అప్పుడు వాటికి దేవతలకి మన పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు వీటిలో ప్లాంట్స్ చెప్పబడినాయి. ఓకే, ఇంద్రుడికి ఈ ప్లాంటు, గణేశుడికి ఈ ప్లాంటు, బ్రహ్మకి ఈ ప్లాంటు, రాకినికి ఈ ప్లాంటు, శివుడికి ఈ ప్లాంటు, కుండలకి ఈ ప్లాంటు, ఇలాగా కొన్ని ప్లాంట్స్ చెప్పబడినాయి. ఆ ప్లాంట్స్ని యొక్క ఫ్లవర్ ఎసెన్స్ అది బ్లూమ్ అయినప్పుడు ఒక ఎనర్జీ వదులుతుంది 15 మీటర్లు, ఆ ఫ్లవర్ చుట్టూ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది. ఆ టైంలో ఆ ఎనర్జీని మనం క్యాప్చర్ చేస్తే ఆ దేవతని మనం శక్తిని క్యాప్చర్ చేస్తాం. అది ఎలా క్యాప్చర్ చేస్తారమ్మా? అది బ్లూమ్ అయినప్పుడు, మొగ్గ ఇచ్చుకున్నప్పుడు 2 అవర్స్లోగా ఆ మొగ్గని కట్ చేసి స్ప్రింగ్ వాటరు ప్యూర్ అంటే క్రిస్టల్ బౌల్లో వేసి సూర్యరశ్మి కొంచినప్పుడు ఆ ఎనర్జీ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ ఫ్లవర్ తీసేసి ఆ వాటరే మెడిసిన్గా ఇస్తాం. ఆ వాటరు అబ్జర్వ్డ్ ఎనర్జీ, అది ఎంతకాలం ఎనర్జీని దాంట్లో వాటర్లో మిక్స్ చేసుకుంటాం, ఎంతకాలమైనా ఉంటుంది. ఆ ఫ్లవరు
అంటే మనకు ఆ కలెక్షన్ టైంలో చాలా హైజీనిక్గా దాంట్లో కొంత నీళ్ళు ఒక ఆల్కహాల్ కలుపుతాం కొంత పర్సెంట్ 10% ఇది వాటర్ పాడు కాకుండా ఉండటానికి వాటర్ పాడైతే మెడిసిన్ పాడవుతుంది ఆ వాటర్ కూడా చాలా రేర్గా స్ప్రింగ్స్ అంటే మేము ఆ వాటర్ మీద నేను చాలా స్టడీ చేశాను స్టడీ చేసినప్పుడు ఏంటంటే ఆ వాటర్కి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది అది ఎనర్జీని అబ్జర్వ్ చేయగలుగుతుంది ఎప్పుడైతే అది ప్యూర్ అయితే అబ్జర్వ్ని అబ్జర్వ్ చేస్తుంది దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండి పాకి ఇంకో చోట అయినప్పుడు దాని అందుకే మనకు తీర్థాలు అనే ఉంటాయి తీర్థాలు కపిల తీర్థం అని అంటే పాపనాశనం అని ఇలాంటివన్నీ కూడా ఫారెస్ట్లో నుంచి ఫారెస్ట్లో ఆ తీర్థాలకు వచ్చినట్టు వాటి నీటి యొక్క క్యారెక్టర్ని ఆ లోపల నుంచి అబ్జర్వ్ చేసి తెచ్చే నేచర్ని మన ఋషులు డిసైడ్ చేశారు అలాగే నేను ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉన్న వాటర్ని మొత్తం అయింది అంతా తిరిగి అంటే కొన్ని స్ప్రింగ్స్లో వాటర్ని కలెక్ట్ చేసి స్టోర్ చేసి ఉంచి ఆ ఫ్లవర్ దాంట్లో వేసి ఆ వాటర్నే మెడిసిన్గా తయారు చేసి ఇస్తాను అయితే అమ్మా ఇప్పుడు వాటర్ గురించి వచ్చింది కాబట్టి మనకి ఈ యొక్క యజ్ఞాలప్పుడు కానీ వీటప్పుడు కలశం పెట్టి కలశంలోకి మంత్రశక్తిని యజ్ఞశక్తిని ఆ వాటర్ని తీర్థంగా ఇవ్వటం కూడా ప్రాసెస్గా ఉంది కదా దానివల్ల కూడా ఎనర్జీ వాటర్ అనే దానికి విశ్వమతి ఉంటుంది ట్రైపోలార్ ఎనర్జీ ఉంటుంది దానికి అంటే యూనివర్సల్ మైండ్ ఉంటుంది వాటర్ యూనివర్సల్ మైండ్ ఉంటుంది యూనివర్సల్ మైండ్ ఉన్నప్పుడు మనం ఎవరు వింటాం లేదా ఎవరు అనుకోవటం లేదా ఎవరు చూడటం లేదా అని మన భావాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ భావాన్ని వాటర్ గ్రహిస్తుంది వాటర్ ఎక్కడుంది వాటర్ వేపర్ రూపంలో మన మధ్య ఉంది ఓహో ఆ వేపర్కి మనకి మసూర ఎమౌట్ అని అతను వాటర్ మెసేజ్ అని రాశాడు 400 పిక్చర్స్ తీశారు వాటర్ని ఐ లవ్ యూ అంటే మారుతుంది నువ్వు ఐ హేట్ యూ అంటే ఎలా మారుతుంది ఒక అంటే ఒక ఫోక్ సాంగ్ ఒక మారుతుంది మంత్రానికి ఎలా మారుతుంది అదేంటి వాటర్ పార్టికల్ పిక్చర్స్ని మనం నువ్వే సత్యానవి అని చెప్పినప్పుడు గోల్డ్ కలర్లో ఉంటుంది నువ్వే అలాగా వాటర్కి విశ్వమతి ఉంది ఎమోషన్ని శబ్దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతుంది ఇప్పుడు మనకి మన కలశంలో నీళ్ళు పెట్టి దాంట్లో యాక్చువల్గా ఏంటంటే దాని ప్రొసీజర్ పంచ పల్లవాలు పెట్టాలి పంచపల్లవాలు అంటే మర్రి మేడి రావి జువ్వి అశోక లేకపోతే మామిడి పెడుతున్నారు అశోక వీటికి ఒక నేచర్ ఉంది వాటి పార్టికల్స్కి రావుంటే ఆక్సిజన్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేస్తుంది రావి ఓజోన్ శక్తిని తీసుకుంటుంది ఇది ఉంటే కార్బన్ పార్టికల్ని తీస్తుంది మరి ఈ తర్వాత మేడి ఈ పార్టికల్ ఏది మన సల్ఫర్ పార్టికల్ని అబ్జర్వ్ చేస్తుంది ఆ పార్టికల్స్ నేచర్ దాంట్లో ఉంటుంది అంటే నేరేడు మేడి మేడి వేరు నేరేడు అత్తిపళ్ళు ఇలాగా పంచ పల్లవాల్ని ఆ కలశంలో ఉంచినప్పుడు ఈ పల్లవాల తాలూకు ఎనర్జీస్ దాంట్లో ఈ 5 ఏదైతే డిఎన్ఏ కావాల్సిన 5 పార్టికల్స్ ఏముంటాయో హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ సల్ఫర్ ఈ 5 కూడా దాన్ని ఛార్జ్ చేస్తాయి ఈ మంత్రంతో దానికి ఒక మెసేజ్ ఇస్తారు చెప్పాను కదా మంత్రం అది ఒక మెసేజ్ శాంతి మంత్రం చదివారు శాంతి అగ్ని మంత్రం చదివారు అగ్ని ఉత్పత్తి మంత్రాలతోని వర్షాలు కురిపించేవాళ్ళు మంత్రాలతోని అన్నీ చేసేవాళ్ళు మంత్రం యొక్క వైబ్రేషన్ కూడా శక్తి ఉత్పత్తి అవుతుంది అది గ్రేట్ ఒక అఫర్మేషన్ అఫర్మేషన్ ఆ శక్తి ఉత్పత్తి అయితే ఆ శక్తి వాటర్ గ్రహిస్తుంది మంత్రాల ద్వారా ఉత్పత్తి అయిన శక్తి ఈ దానికి ఇది కెటలిస్ట్గా ఉంటాయి పల్లవాలు అప్పుడు ఆ నీరు తగిలినప్పుడు కూడా మన సెన్స్ ఆర్గాన్ అయిన స్పరిశ ద్వారా కూడా శక్తిని గ్రహిస్తుంది
అంటే నీళ్లు నెత్తి మీద చల్లినప్పుడు కూడా ఆ యొక్క సెన్సార్ ఆర్గాన్ ద్వారా ఎనర్జీ ప్రాణశక్తి లోపలికి అబ్జర్వ్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ క్యారీ అవుతుంది లోపలికి. సో అది యజ్ఞంలో వాటర్ చల్లటం యొక్క ఉపయోగం. సో ఇలాగా దాని ఫండమెంటల్ పార్టికల్కి ఒక నేచర్ ఏంటి, అది నేచర్లో ఎలా రెస్పాండ్ అవుతుంది, అలాగా ఈ చక్రాలకి ఆధారంగా ఎలిమెంట్ ఉంటుంది, నాడీ ఉంటుంది, ఇవన్నీ కూడా చక్రాలు ఉత్పత్తి చేసే శక్తిని క్యారీ చేసి అసిమిలేట్ చేసుకునే ఉంటాయి. అలాగే స్వాధిష్టానం ఉందనుకోండి, అదే నేను అడుగుదాం. స్వాధిష్టాన వాటర్ ఎలిమెంట్కి బేస్. వాటర్కి ఉండే శక్తి ఏంటి, ప్రాణాన్ని హోల్డ్ చేయటం, ప్రాణాన్ని ఉత్పత్తి చేయటం, ప్రాణాన్ని నిలబెట్టడం, డెలివర్ చేయటం. ఇప్పుడు కణాలకి రక్తం ద్వారా మనం తయారైన ప్రాణశక్తి ప్రతి చివరి గోరి వరకు ప్రసరణ అయితేనే అది ఎగ్జిస్ట్ అవుతుంది. అక్కడ కణం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ వదలాలి, వదిలిన దాన్ని మళ్ళీ ఇది క్యారీ చేయాలి, లంగ్ ప్యూరిఫై చేయాలి, అది వేరే సంగతి. ఇప్పుడు క్యారీ చేసేది ప్రాణాన్ని హోల్డ్ చేసి ఉండగలిగేది వాటర్. అందుకే మనకి సృష్టిలో వాటర్ ఉన్న కోసం వెతుకుతున్నారు. వాటర్ ఉంటేనే ప్రాణం ఉంటుంది, వాటర్ వచ్చినాక ప్రాణం వచ్చింది. సో వాటర్ అనేది మన ప్రాణాన్ని హోల్డ్ చేసేది. అయితే దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ప్రాణానికి డెలివరీ చేసేది, ప్రాణాన్ని హోల్డ్ చేసేది, పెంచేది, పోషించేది ఇది స్వాధిష్టాన చక్రం. అదే కదా గైనిక్ యూట్రస్, గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ అందుట్లో వస్తాయి. అది మీకు బ్యాడ్గా పనిచేస్తుంది అనుకోండి, ఆ ఉత్పత్తి అయిన అంటే సెల్ని తీసుకురాకుండా ఫాల్స్ సెల్ ఏర్పాటు చేస్తుంది, అదే పిసిఓడి. ఓకే, అర్థమైందండి. మన శరీరంలో ఫాల్స్ కణాలు ఏర్పడినప్పుడు అది డెలివరీకి సంబంధించిన అయినప్పుడు, ప్రాణానికి సంబంధించినప్పుడు అంటే మన బీజ శక్తి, స్పర్మ్, ఓవరి, అది ఓవరి అదే కదా ప్రాణం బిడ్డను తయారు చేసి, ఆ ఓవరిలో ప్రాణానికి సంబంధించిన ఎగ్ లేకుండా మన తత్వాన్ని కాకుండా ఫాల్స్ కణాలు ఏర్పడినాయి, అవి వచ్చి ఇక్కడ నిలబడతాయి. నిలబడినప్పుడు పీసీఓడి వస్తుంది, ఫాల్స్ ప్రెగ్నెన్సీ వస్తుంది, అది నిలబడదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా తయారవ్వకపోతే నిలబడదు. యూట్రస్ ప్రాణం వచ్చింది, ఎగ్ వచ్చింది, నిలబడింది, అది స్పందన ఉండాలి, కరెక్ట్ స్పందన. అది ఎక్కువ స్పందన లేదు, గట్టిగా ఉందనుకోండి అది ఊపిరాడ చచ్చిపోతుంది. లూజ్గా ఉందనుకోండి ఇలాగ స్పందిస్తుంది, అది భయంతో పడిపోతుంది, కంఫర్ట్గా స్టేబుల్గా ఉండలేదు. సో ఇది దీనివల్ల యూటరస్ అనేది స్వాధిష్టాన చక్రం అనేది మన డెలివరీకి, మన ప్రాణాన్ని నిలబెట్టడానికి, క్యారీ చేయటానికి అంతా ఉంటుంది. ఇది ఇంకోటి మన కఫతత్వం, నీటి తత్వాన్ని శరీరంలో ప్రతి కణంలో 1% ఆఫ్ వాటర్, 1% ఆఫ్ ఫైర్ ఎయిర్ ఉండాలి ప్రతి కణానికి, స్పేస్ కూడా ఉంటుంది. అది సరైన పాడల్లో లేనప్పుడు హీట్కి గురయ్యి అది హోల్డ్ చేయలేక ప్రాణాన్ని నష్టం చేస్తుంటుంది. ఇంకోటి స్వాధిష్టాన చక్రాకి నేచర్ ఒకటి ఉంటుంది, నేచర్ దానిలో ఉంటుంది, ఇది మాటలో స్వ అధిష్టాన నా కంట్రోల్. ఇప్పుడు ఎవరైతే ఇది పాడవద్దో వాళ్ళు వాళ్ళ మాట వాళ్ళు వినరు, ఇది తినొద్దంటే తింటారు, అది తినకూడదు అనుకున్నది తింటారు, తినాలనుకుని తినాల్సినవి ఆ తర్వాత చూడవచ్చులేని వదిలేస్తారు. సో వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండనప్పుడు ఎక్కువ డిప్రెషన్సు, ఎక్కువ అంటే
ఒబేసిటీ రావటం, ఒళ్ళు రావటం కారణాలు కంట్రోల్ లేకపోవటం. స్వాదిష్టానం బ్యాలెన్స్ లేదు. సో దానికి అక్కడున్న వర్ణుడు, అక్కడున్న ఈ దేవతలకు సంబంధించిన ప్లాంట్ ఫ్లవర్ ఎసెన్స్. అక్కడ ఉన్నటువంటి దేవతలు ఎవరు? ఇప్పుడు మూలాధారానికి గణపతి, స్వాదిష్టానానికి నారాయణుడు, నారాయణుడు వరుణదేవుడు, తర్వాత వీళ్ళు ఉంటారు ఎవరు, మన మొసలి పట్టుబట్టడం అన్నమాట. ఇప్పుడు ఏనుగు అక్కడ ఉంటుంది మూలాధారంలో. స్వాదిష్టానం పైకెళ్ళి కిందకి రావాలి, పైకెళ్ళి కిందకి రావాలి. ఏది ఈ చక్రాసన్ని కూడా ఆ మధ్యలో ఉండే ఇడా పింగళ స్పశమ పైకి రానప్పుడు ఇక్కడికి వచ్చినాక ఆ ఏనుగు ఎప్పుడైతే గజేంద్ర మోక్షం అనేది సింబల్స్ ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు ఆ ముసలు పట్టుకుంటుంది. మనం అహం అనేది ఏనుగు, అహం దానంతా తను వెళ్తే ఎప్పుడు ఏమన్నా అందరు సహకరిస్తారు. ఎప్పుడైతే దాన్ని డిస్టర్బ్ చేస్తారో దాని పవర్ నాకు చూపిస్తుంది. ఇక్కడ పట్టు ఎక్కువ ఉంటుంది ముసలికి. ఏనుగుని కానీ దేనైనా పట్టుకోగలుగుతుంది వాటర్లో ఉన్నంత వరకు. సో ఇక్కడ మన శరీరంలో మొండితనం పట్టుదల ఎక్కువ ఉన్నప్పుడు ఇది గట్టిగా అయిపోతుంది, ఏ ఎనర్జీని పాస్ కానివ్వదు. మొండితనం ఉన్న వాళ్ళు బిగుసుకొని పోయి ఉంటారు ఎక్కువ. అది పిల్లలు పుట్టిన వాళ్ళకి అది ఈజ్ అవ్వదు. మొండితనం రాగానే బిగుసుకుంటుంది, కణాలన్నీ బిగుసుకుంటాయి. సో స్వాదిష్టాన చక్రాన్ని హీల్ చేసినప్పుడే మన డిప్రెషన్ తగ్గుతుంది, మొండితనం తగ్గుతుంది. మనం అంటే మొండితనం కాబట్టి ఇది స్వాదిష్టాన్ని ఎందుకంటారు, ఇక్కడ వాటర్ బాడీ ఉంటుంది, డెలివరీ అంతా ఇక్కడే ఉంటుంది, మోషన్ వెళ్ళాలి, మొండితనంతో ఆపేయచ్చు, అది బీసుకుంటుంది, వాటర్కి వెళ్ళాలి, యూరిన్ ఇది ఆపేయచ్చు. డెలివరింగ్ అంటే మన స్పర్మ్ ఓవరి అది కూడా ఇక్కడి నుంచే అవుతుంది. అంటే ఈజ్ ప్రేమ అంటే తను మర్చిపోయినప్పుడే ఆ స్పర్మ్ రిలీజ్ అవుతుంది, అది ఓవరి, అది కూడా మైండ్తోనే ఉంటుంది, దీంతోనే ఉంటుంది. మొండితనం, మూర్ఖత్వం ఇవన్నీ కూడా మూర్ఖత్వం మళ్ళీ మూలాధారకు సంబంధించింది. మొండితనం మాత్రమే స్వాదిష్టానికి సంబంధించింది. ఈ మొండితనంగా ఏర్పడే జబ్బులన్నీ కూడా అదే మీకు యూరిన్, ఆకలి, నిద్ర ఇవన్నీ కూడా శరీరం ఇన్స్టింక్ట్ ఇచ్చినప్పుడు చేయకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చని కంట్రోల్ చేస్తూ ఉంటే ఇది పాడవుతూ ఉంటుంది. అంటే నిద్ర ఇప్పుడు నైట్ 10 వండుకోవాలనిపించింది, వాడు ఏదో సినిమా పెట్టుకుని 12 దాకా ఆపాడు. అసలు నిద్రలో సృష్టి క్రమం ఉంది, శరీరానికి క్రమం ఉంది, క్రమమే సృష్టి. 9 పడుకొని 4 లేచిన వాళ్ళకి జబ్బు రాదు, ఇది గ్యారంటీ. 9 పడుకొని 4 లేచిన వాళ్ళకి శంకరాచార్యుల దగ్గర నుంచి 9-11 లోపల నిద్ర శరీర అవయవాలని సరిచేస్తుంది అని. అంటే ఏంటంటే మీరు 9-11 దాకా నిద్ర మాత్రమే శరీర అవయవానికి బలం ఇస్తుంది. నైట్ 9-11 అలాగే 4 తర్వాత నిద్ర శరీరానికి అనారోగ్యం ఇస్తుంది. సో నిద్ర అనేది కూడా అది వస్తుంది శరీరం న్యాచురల్ ఇన్స్టింక్ట్గా, మనం వేరే పని మీద దాన్ని కంట్రోల్ చేస్తాం. ఆకలి న్యాచురల్గా వస్తుంది, అది కంట్రోల్ చేస్తాం. ఈ న్యాచురల్గా ఇన్స్టింక్ట్స్ ఏముంటాయో వాటిని కంట్రోల్ చేసేది మన స్వాధిష్టాన నా అధిష్టానంలో ఉంటుంది. సో అవి ఏది జరిగినా ఇది పాడవుతుంది. అంటే ప్రకృతి సహజ సిద్ధంగా జీవించాల్సిన మనిషి సహజ సిద్ధంగానికి విరుద్ధంగా వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక్కో చక్రం డిస్టర్బ్, ఎక్కువ స్వాదిష్టానం మీద ఎక్కువ పడడం. అంటే క్రమచక్రంలో స్వాదిష్టానం టైం టేబుల్ డిస్టర్బ్ అయితే స్వాదిష్టానం డిస్టర్బ్ అమ్మా. స్వాదిష్టానానికి అధిదేవతల్లో నారాయణుడు, వరుణుడు,
అలాగే జీవుల్లో ముసలి ఉంది. ఈ స్వాధిష్టానం తర్వాత మనకి మణిపూరక చక్రం అని ఉంది. మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి థీరీ ఏంటి? మణిపూరకం అంటే అగ్ని. అగ్ని అనేది అక్కడ ఎలిమెంట్ ఉంటుంది. అగ్ని చేసేది ఏంటంటే దాన్ని మణిపూరకం అంటారు. మణులు అంటే ప్రెషస్ పదార్థం. మణులు అంటే ప్రెషస్, చాలా ఉత్తమమైనవి అని. మనం తిన్న ఆహారంలో నుంచి దాన్ని డైజెస్ట్ చేసి, దాన్ని ప్రాసెస్ చేసి 7 రకాలుగా ప్రాసెస్ చేసి రక్త కణంగా పదార్థంగా మారుస్తుంది. ఆ పదార్థంలో రాళ్ళు వస్తేనేమన్నా కష్టం, మణులు వస్తేనేమన్నా ఉపయోగం, శక్తిని ఇస్తాయి. సో అదే కాకుండా అగ్నికి ఎంతల్పీ ఎంతపీ అనే 2 నేచర్లు ఉంటాయి. భార్యలు ఇద్దరు స్వాహ స్వద అంటారు. స్వాహాదేవి, స్వదాదేవి. స్వదాదేవి స్వాహ అంటే దేవతలకి ఆహారాన్ని ఇచ్చేది ఇచ్చేది. స్వద అంటే నెగటివ్గా వెళ్ళేది. పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేటప్పుడు స్వద అంటారు, స్వాహ అంటారు. దానికి 3 కాళ్ళు ఉంటాయి అగ్నికి, 7 చేతులు ఉంటాయి, 7 నాలుకలు ఉంటాయి. ఇవన్నీ అగ్నిని గురించి చెప్పినప్పుడు మన శరీరంలో దాని రోల్ ఏంటి అన్నప్పుడు అటామిక్ ట్రాన్స్ఫర్మేషన్ 7 రకాలుగా జరుగుతుంది. మాలిక్యులర్గా మార్చడం, పతర రేడియేషన్ చేయటం. ఆటము మాలిక్యూల్ని 7 రకాలుగా డివైడ్ చేస్తుంది. సో అగ్ని యొక్క హీట్ ఏదైతే హీట్ ఎంథాల్పీ చేసేది పదార్థాన్ని అటామిక్ బ్రేక్ డౌన్ లేకపోతే పదార్థం ఒక రూపు నుంచి ఇంకొక రూపుకి రాదు. మన శరీరంలో ఆ పర్టికులర్ ఆటమిక్ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయితేనే ఆటమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ దగ్గర మనం ఫాలో అవ్వాల్సింది హీట్ ఎంథాల్పీ బాయిలింగ్ పాయింట్. ఏదైనా ఈ చెక్క మారాలంటే దాని బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు ఇంకో పదార్థంలో మారుతుంది. అంటే ఒక రియాక్షన్ జరగాలంటే హీట్ అనేది టచ్ అవ్వాల్సి, హీటే ట్రాన్స్ఫర్ చేయాలి. మీకు ఆటమ్ గురించి హీటే మారుస్తుందండి. హీట్ దాని బాయిలింగ్ పాయింట్ రీచ్ కాకపోతే హీట్తో ఆటమ్ మారదు. సో అటామిక్ స్ట్రక్చర్ని ఫామ్ చేసేది హీట్. అటామిక్ స్ట్రక్చర్ 7 ఫామ్స్ ఉంది. అగ్నికి 7 నాలుకలు ఉన్నాయి, 2 మ్యాచ్ అయినాయి. అలాగే ఏంటంటే అందుకే నేను నా పదార్థంలో అంటే ఆహారము ఆరోగ్యమైన బుక్ రాశాను. అందుట్లో బాయిలింగ్ పాయింట్ రాకుండా రీచ్ అయినప్పుడు తిన్న పదార్థం మనకి వేస్ట్ పోతుంది. అందుకని ఆకుకూర పప్పు 4 రకాల కాంబినేషన్స్ తినటం వల్ల మనకి జబ్బు వస్తుంది. ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ రీచ్ అవ్వటం అంటే ఆ పప్పుది 120 దాకా ఉంటుంది, ఆకుకూరది 90 దాకా ఉంటుంది. బాయిలింగ్ పాయింట్కి ఒకటి ఏంటంటే 2 డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్ ఉడకబెట్టినప్పుడు ఒకదాన్ని రీచ్ అయితే, చిన్న తక్కువ రీచ్ అయితే పెద్దదానికి రానివ్వదు, టిల్ ఇట్ డిసప్పియర్. సో ఇది మనకి అందుకే కందిపప్పు కొంత ఉడికిన తర్వాత తోటకూర ఏదైనా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాతనే దాన్ని మన శరీరంలో ఉపయోగపడుతుంది, స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటుంది. కాకపోతే మనకి అంటే మన నేచర్గా వచ్చే జీవికి బై డిఎన్ఏ వచ్చే హీట్ ఏదైతే ఉంటుందో అది బై నేచర్గా వస్తుంది. కాబట్టి పచ్చిది తినే వాళ్ళకి కూడా అరుగుతుంది. అదేంటంటే అక్కడ ఎక్కువ బాయిలింగ్ పాయింట్ అని అగ్ని ఉంటుంది. సో ఇది సృష్టిలో మనకి పెట్టిన అగ్ని తత్వం. అంటే ఇది అగ్నిలో ఉన్నటువంటి మనం బాయిల్గా చేసుకున్నటువంటి ఇంబ్యాలెన్సెస్ని బాడీలో ఉన్నటువంటి అగ్ని బ్యాలెన్స్ చేస్తుందంట. అందరికీ చేదు మన నేటివ్గా మనకి బై గాడ్ గ్రేస్ ఆన్సిస్టర్స్ ఏదైతే వస్తుందో, ఫోర్ ఫాదర్స్ నుంచి ఏదైతే వస్తుందో అదే మనకి అగ్ని అంతే తత్వంతో ఉంటుంది.
అందుకే కొంతమంది సన్నగా కొంతమంది లావుగా కొంతమంది పొట్టిగా పొడవుగా ఉంటారు. అక్కడ అగ్నిని బట్టి డిసైడ్ అవుతుంది. ఈ అగ్నిలో మార్పులు చేయడానికి కుదరదా? మార్పులు చేయటం అంటే చేయొచ్చు. దాన్ని ఏంటంటే దాన్ని నియమము నిష్ట ఆహారం అవసరం. ఇప్పుడు ఆహారంలో ఓల్డ్ గుణాలు ఉంటాయి, వాటి మోషన్ ఇస్తుంది, ఒకటి టైట్ చేస్తుంది మోషన్ని. సో మన తత్వాన్ని బట్టి తత్వానికి ఉపయోగపడే పదార్థాలు తింటాం అనేది అగ్నిని బాగు చేయటం. తర్వాత అగ్ని తత్వం ఉన్న అగ్ని ఉంటాడు, అక్కడ వృద్ధ శివుడు ఉంటాడు. శివుడులో వృద్ధ శివుడు, బ్రహ్మలో బ్రహ్మ ఉంటాడు, ఇక్కడ అగ్ని ఉంటాడు, శివుడు ఉంటాడు, నారాయణ ఉంటాడు. ఎవరు? సూర్యనారాయణుడు. సూర్యనారాయణుడు అక్కడ నారాయణ స్వాధిష్టానంలో, ఇక్కడ సూర్యనారాయణ సూర్యనారాయణ హాకిని అంటే రాకిని రాకిని అమ్మవారు ఉంటారు. రాకిని అమ్మవారు, శాకిని, దాకిని, రాకిని ఇలా లలితా సహస్రనామంలో ఎవరైతే మూలాధారకి డాకిని ఉంటే స్వాధిష్టానకి రాకిని ఉంటారు, హాకిని అది ఉంటారు. సో ఇది మనకి అక్కడ అగ్ని తత్వానికి సంబంధించిన తత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు అగ్ని తత్వంలో ఇంబ్యాలెన్సెస్ వస్తే మనకు వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి? ఒబెసిటీ, ఆర్థరైటిస్. ఒబెసిటీ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది, ఒళ్ళు మంటలు వస్తాయి, అలర్జీస్ వస్తాయి. ఇవన్నీ అగ్ని తత్వం మెయిన్గా రిలేట్ విత్ దీనండి, మన యాసిడ్స్, యాసిడ్స్, లివరు, గల్ బ్లాడరు, స్ప్లీను, ప్యాంక్రియాస్ అగ్ని తత్వం కింద పనిచేస్తాయి. గల్ బ్లాడర్లో లేకపోతే లివర్లో ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే అది ఎక్కువ బర్న్ చేస్తుంది. బర్న్ చేసినప్పుడు కణాలన్నీ చచ్చిపోయినట్టు అవుతాయి. కణాల ఉత్పత్తికి హీటే, కణాలను చంపేది హీటే. చంపేది హీటే అంటే ఎంత వేడి ఉండాలో అంత వేడి అయితేనే కణాలు. మనం అన్నం ఎలా వండుతామో లోపల పదార్థం అలాగా ఉడుకుతుందండి, తయారవుతుంది. ఉపయోగించి ఎలాగా ఎన్ని నీళ్ళు పోయాలో అన్నీ నీళ్ళు ఉండాలి, ఎంత వేడి పెట్టాలో అంతే వేడి పెట్టాలి. అలాగా చిన్న సెగలో పెడితే ఎప్పటికో మెత్తగా అయిపోయి ఏదో అయినా పెద్ద సెగలో పెడితే మాడిపోతుంది. దానికి ఎంత హీట్ ఉండాలో అంత హీటే, అంత హీట్ ఉండాలి. ఎన్ని నీళ్ళు ఉండాలో అన్ని నీళ్ళు ఉండాలి. ఎంత కుండ ఉండాలో, స్పేస్, అంత స్పేస్ ఉండాలి. అంటే పెద్ద పాత్రలో కొంచెం వేసినా, అది చిన్న పాత్రలో ఎక్కువ వేసినా అది సరిగ్గా తయారవుతుంది. అలాగా అన్నీ ఈ ఫైవ్ ఎలిమెంట్ కూడా అక్కడ పనిచేస్తాయి. తర్వాత అది వ్యర్థ పదార్థాలు కూడా అక్కడి నుంచే బయటకు వస్తాయి. మీకు ఎక్కువైంది అనుకోండి పచ్చిరసం ఎక్కువ వస్తుంది. తక్కువైంది అనుకోండి అగ్నిమాంజం అలా మన్నదిన్న పాములాగా అలా ఉంటారు. అంటే సూర్య భగవానుడి యొక్క శక్తి అక్కడ రోల్ ప్లే చేస్తుంది. సూర్య భగవానుడు అనే శక్తి ఎక్కడైతే మణిపూరకంలో, అందుకే పగలే అన్నం తినాలి, రాత్రుల్లో అన్నం తినరు. ఓకే, అంటే సూర్యాస్తమయం లోపల ఆహారం తీసుకోవడం ఆపేయాలంటారు. అది నేచురల్ ప్రాసెస్. అంటే 6 గంటల లోపల తిని జీవి ఎట్లా బతుకుద్దండి? 5 గంటలకు బయలుదేరుతుంది ఆహారానికి, 5 గంటలకు వెనక్కి వచ్చేస్తుంది. అదే సిస్టము అంటే దేవుళ్ళు పంచభూతాల్లో అదే సిస్టమ్ ఉంది, దాన్ని మనం ఫాలో అవ్వం. అంతే, ఫాలో అవ్వకపోతే అగ్ని తత్వం డ్యామేజ్ అవుతుంది, అగ్ని ఫాల్స్ కణాలు పెరిచేస్తుంది, కొంత బర్న్ చేస్తుంది. కిడ్నీలు పాడవటానికి కూడా అగ్ని ఎక్కువైంది అనుకోండి యాసిడ్, అది ఫిల్టర్ అవుతున్న టైంలో అది బర్న్ అయిపోయి ఉడికినట్టు అయ్యి కణాలు మెత్తబడి
యూరినరీ ట్రాక్ని కిడ్నీని పాడు చేస్తాయి. ఈ మధ్య కాలంలో కిడ్నీలో స్టోన్స్ అనేది ఎక్కువ అయిపోయింది కదమ్మా, దానికి కారణం? స్టోన్స్ అగ్నినండి. అగ్ని అగ్ని ఎక్కువ అవటం వల్ల తక్కువ అవటం? ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది. బ్యాలెన్స్ మీరు వాటర్ ఉందండి, నూతి వాటర్ని కొన్ని రోజులు మరగబెట్టండి, ఆ కుండలు ఏమవుతుంది? ఆ కుండలో గట్టిగా పదార్థం పేరుకుంటుంది కదా, పెచ్చులు పెచ్చులుగా వస్తుంది కదా. సేమ్ ప్రిన్సిపల్ రాళ్ళు ఏర్పడటం. మామూలు నీళ్ళు అయితే మామూలుగా అయిపోతాయి, అది వేడి చేసినప్పుడే అందుట్లో రసాయనాలని విడబడతాయి, ఫ్లోరిన్ ఇవన్నీ కింద విడిపోతాయి. విడిపోతాయి, విడిపోయినప్పుడు అది ఫిల్టర్ చేస్తున్నప్పుడు కిడ్నీలో ఏర్పడుతుంది. గాల్ బ్లాడర్ కూడా మెటల్ పాయిజన్ ఫిల్టర్ చేస్తుంది శరీరంలో. ఈ హీట్ని తగ్గించుకోవాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ తీసుకోవటం కాదు, అగ్ని తత్వం ఉన్న పదార్థాలు తగ్గించాలి. అగ్ని తత్వం ఉన్న పదార్థాలు తగ్గించాలి. అగ్ని కరెంటు తయారవటానికి, లేకపోతే శరీరంలో శక్తి తయారవటానికి రెండు మెయిన్ మూలకాలు ఉన్నాయి. మూలకాలు ఒకటి యాసిడ్, ఒకటి ఆల్కలైడ్. ఆల్కలైన్ ఆల్కలైట్ అంటే ఒక యాసిడ్లో మళ్ళీ ఇది ఒక కార్బన్ దింపగానే కరెంట్ వస్తుంది, అవునా కదా. అలాగా మన ప్రాణశక్తి ఏర్పాటు చేయడానికి ఈ రెండు పదార్థాలు అవసరం. యాసిడ్ తత్వం ఉన్న పదార్థం ఎక్కువ ఉంటుంది, ఆల్కలైడ్ తత్వం ఉన్న పదార్థం కూల్ చేస్తుంది, నేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో మనం యాసిడిక్ నేచర్ ఉన్న పదార్థాలు ఈ ప్రాంతంలో తినకూడదు. ఏది ఇక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే చలి ప్రాంతంలో దేవుడు అక్కడ వాళ్ళకి పెట్టాడు క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆలు, టమాటా, గోధుమ, ఓట్స్, సోయా, అంటే సగం కూరగాయలు అయిపోయినాయి ఇక్కడ. ఇవన్నీ వాళ్ళకి దేవుడు ఇచ్చిన. అంటే టమాటా మనకి హీట్ మంది కాదు, టమాటా మంది కాదు, టమాటా కూర కాదు, పండు. పండులాగా తినాలి కానీ టమాటా కూర చేసుకొని తినకూడదు, సగం పచ్చివి తీసి. సో వంకాయ ఇవన్నీ కూడా నేచరు హీట్ తత్వం ఉంటుంది. అంటే ఈ ఆకుకూరలు కూరగాయలు అనేది పెద్ద టాపిక్, ఆహారం అనేది. నేను దాని మీద ఒక బుక్ రాశానండి, అసలు తత్వం ఏంటి, తత్వం కూడా మారుతుంది. సత్వ రజో తమో గుణాలకి కొన్ని ఆహారాలు సాత్వికము, కొన్ని ఆహారాలు రజత్వము, కొన్ని ఆహారాలు తమత్వం ఇస్తుంది. అదేంటి, ఒక నాన్ వెజ్ వెజే కాదు, వెజ్లోనే సాత్వికము, తామసికము, రాజసికము ఇచ్చే పదార్థాలు ఉన్నాయి. ఎలాగా, మీకు సైన్స్ చదివితే C4 ఫోటోసింథసిస్, ఫోటోసింథసిస్తో తయారయ్యే పదార్థాల్లో డిఫరెన్స్ ఉంది. C4లో 80% ఎనర్జీ ఉంటుంది, C3 ఫోటోసింథసిస్లో 38% ఎనర్జీ ఉంటుంది. సిఎం పాత్వేలో రాత్రే తయారవుద్ది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఫోటోసింథసిస్ కాకుండా మన అంటే కెమికల్ ఫోటోసింథసిస్లో తామసం ఎంత ఎక్కువ ఇస్తుంది. తామసం ఇవి చాలా అంటే సూక్ష్మంగా అయితే చాలా కాన్సెప్ట్స్ మన ఆరోగ్యం మీద పనిచేస్తాయి. చాలా కాన్సెప్ట్స్ పనిచేస్తాయి. ఆహారంలో మనకి యాసిడ్ తత్వం ఉన్నవి ఇక్కడ తినకూడదు, ఆల్కలైడ్ తత్వం ఉన్నాయి అక్కడ పండవు, వాళ్ళు తిన్నా కానీ వాళ్ళకి పడదు. అంటే వాటర్ తత్వం ఉన్నాయి, అంటే ఇప్పుడు సొరకాయ కానివ్వండి. ఇప్పుడు ఆల్కలైడ్ నేచర్ ఉన్నవి ఏంటంటే మన దేశంలో ఇక్కడ పండేవన్నీ ఆల్కలైడ్ ఉంటాయి. బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, దొండకాయ, అనపకాయ, ఆఖరికి పొటాటోకి స్వీట్ పొటాటోకి తేడా ఉంది. స్వీట్ పొటాటో చాలా తీగ, చాలా ఫోటోసింథసిస్ చాలా ఎక్కువ చేసి కాస్తున్నాయి. పొటాటో ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాస్తాయి. ఏదైతే ఎక్కువ ఆకులు ఎక్కువ ఎనర్జీని ఎక్కువ సూర్యరశ్మిని గ్రహించి పెడతాయో అవి ఎనర్జైజ్. అంటే స్వీట్ పొటాటో అంత ఇది మంచిది, గెనసగడ్డలు అంటారు కదా, గెనసగడ్డలు. ఇప్పుడు మీకు తేడా ఎక్కడ చూడాలి, మీకు ఆల్కలైడ్ యాసిడ్ ఎలా తెలుసుకోవాలంటే మీరు ఒక పొటాటోని ఆయిల్ వేసి చూడండి, మొత్తం ఆయిల్ లాక్కుంటుంది. స్వీట్ పొటాటో ఆయిల్ వేయండి, ఆయిల్ లాక్కోదు. ఏ పదార్థం డేంజరు,
మంచిది. ఏ పదార్థం అయితే మీకు ఏది మన ఆయిల్ని లాక్కుంటుందో అది యాసిడ్ తత్వం. యాసిడ్ తత్వం, యాసిడ్ తత్వం ఉన్నది తీసుకుంటే ఆటోమేటిక్గా బాడీ ఆల్కలైన్ తత్వంలోకి మారుతుంది. యాసిడే మారుతుంది, ఆల్కలైన్ తీసుకుంటే ఆల్కలైన్ నేచర్. ఓకే ఓకే. అంటే గింజగడ్డ తీసుకోవడం మనకు మంచిది, ఆలు మంచిది కాదు. ఆలు మంచిది కాదు ఎందుకు? దానికి యాసిడ్ తత్వం ఉంటుంది, ఆల్కలైడ్ తత్వం ఉంటుంది. అమ్మో ఇది చాలా పెద్ద టాపిక్ లాగా ఉంది ఇప్పుడు. చాలా పెద్దది. ఒకసారి దీని మీద ఏమి ఆహార పదార్థాలు అనే దాని మీద ఒకసారి ఆహారం మీద నేను ఒక బుక్ కూడా రాశాను. ఆ బుక్ రీసెర్చ్ది, ఆ రీసెర్చ్ని ఒక ఎపిసోడ్ చేద్దాం మళ్ళీ ఒకటి రెండు. అలాగే మనము ఇప్పుడు మణిపూరక చక్రం వరకు డిస్కస్ చేసాం. మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి అనేది చేసాం. ఆ తర్వాత అనాహత చక్రానికి ఉన్న దేవతలేంటి, లక్షణాలేంటి, దానిలో వచ్చేటటువంటి వ్యాధులేంటి? అనాహత చక్ర అంటే అది దేవత ఎలిమెంటు విండ్, వాయువు. వాయువు వాయువు నేచర్ ఏంటి, నేచర్లో వాయువు రోల్ ఏంటి అంటే తీసుకెళ్ళటం, కదిలించటం. మూవింగ్, మూవింగ్. చెట్టు కూడా అది గాలి కదిలిస్తేనే కదులుతుంది. పదార్థం ఏదైనా గాలి అనేది కదిలిస్తేనే కదులుతుంది. అందుకని మన శరీరంలో వాతం, విండ్ ఎక్కువైందనుకోండి నొప్పులు వస్తాయి. ఎందుకంటే అది ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది. వాతం లేదనుకోండి ప్రాణం వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ప్రాణాన్ని మూవ్ చేయలేదు. మనకి రక్తంలో రక్తం అనేది అనాహత చక్రానికి సంబంధించి, రక్తం గుండెలోకి వచ్చి గుండె నుంచి ప్యూరిఫై, లంగ్కెళ్ళి ప్యూరిఫై, కిడ్నీకెళ్ళి ప్యూరిఫై, అది మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రతి కణానికి తీసుకెళ్ళేది విండ్. విండ్, ఆ విండ్ లేకపోతే అది మూవ్ అవ్వదు, ప్రయాణం చేయదు. మూమెంట్ అంతా కూడా విండ్తోనే ఉంది. ఇప్పుడు హార్ట్ ఉంది, హార్ట్ కొట్టుకుంటేనే రక్తం ప్రసరణ అవుతుంది కదా. అది మూమెంట్ అంటే ఆ మూమెంట్ కదలిక. అనాహత అంటే అంటే ప్రయత్నం లేకుండా కదిలేది అని, శబ్దం చేసేది అని. ఇప్పుడు శబ్దం అంటే ఏదన్నా కొడితే శబ్దం వస్తుంది, ఏదన్నా కదిలినప్పుడు తగిలినప్పుడు శబ్దం వస్తుంది. కానీ అనాహత అంటే ఏ ప్రయత్నం లేకుండా శబ్దాన్ని చేసేది, కదిలేది. అలాగా రక్త ప్రసరణే కాకుండా లంగ్ పనిచేయాలి. ఆక్సిజన్ తీసుకొని వాయువుని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అయిన వాయువును వదిలి అది కూడా స్పందించాలి. ముడుచుకోవాలి, వదలాలి. సో వాతం అనే తత్వం సరిగ్గా ఉంటేనే అనాహత చక్రం పనిచేస్తుంది. సో మనం మన ఎమోషన్స్ ఇక్కడ పనిచేస్తాయి. కోపం వచ్చింది, రక్తం ఎక్కువ మరుగుద్ది. అదే మీకు శాంతం వచ్చింది, స్లోగా ఉంటుంది. అలాగే మీకు ద్వేషం వచ్చింది, ఇలాగైపోతుంది శరీరం అంతా, లంగ్ పనిచేయదు. దుఃఖం వచ్చింది, లంగ్ పనిచేయదు. మీకు ఏదైనా ప్రేమ, దుఃఖం, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా మన ప్రాణాన్ని ఆపుతాయి, ప్రవాహాన్ని ఆపుతాయి. సో ఎక్కువ యాంగ్జైటీ పడి ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అంటే అగ్ని బాగా లేకపోతే పైన హార్ట్కైనా కొట్టచ్చు. అగ్ని ఎక్కువైనప్పుడు వాయువు ఎక్స్పాండ్ అవుతుంది. వాయువు బయటికి పైకి తమ్మినా కిందకి చిమ్మినా వాతంతోనే చాలా జబ్బులు వస్తాయి. ఇప్పుడు కొంతమందికి పైత్యరసం ఎక్కువ అయిపోయి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. వామిటింగ్ అవుతుంది, అదే పైత్యరసం ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, వామిట్ కాలేదు, లోపలే నిలబడిపోయింది, అది గ్యాస్ అయ్యి తలకెళ్ళి మైగ్రేన్ వస్తుంది. గ్యాస్ అయ్యి హార్ట్ని నొక్కి
హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తుంది. సో మీకు ఏదైనా బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసేది అనాహత చక్ర. అనాహత చక్రాలో మీకు విండ్ దేవతగా ఉంటాడు, వాయువు. వాయువు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి, వాయువు ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ వాయువు రోలే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎమోషను వాయువుని స్తంభింపజేస్తుంది కాబట్టి మీరు ఎక్కువ ఎమోషన్స్ లేకుండా ఎప్పుడూ ఫ్రీగా ఉండి ఎక్కువ ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నప్పుడు మానసిక ఒత్తిడి లేకపోతేనే అనాహత చక్రం బాగా పనిచేస్తుంది. మానసికంగా ఒత్తిడి పడుతుంటే అనాహతం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, మన శ్వాస మీద ప్రభావం చూపిస్తుంది. అంటే శ్వాస మీద దృష్టి పెట్టి ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నామంటే ఆటోమేటిక్ అనాహత చక్రం ప్యూరిఫై అవుతూ ఉంటుంది. ప్యూరిఫై అవుతుంది. అనాహత చక్రం ప్యూరిఫై అయితే బాడీ సిస్టమ్ మొత్తం ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్లో మెడిటేషన్ చేసే ముందర తర్వాత హెల్త్లో చాలా డ్రాస్టికల్ చేంజెస్ వచ్చి ప్రాబ్లమ్స్. చేంజెస్ ఎందుకు వస్తాయంటే మీకు శ్వాస మీద జాస పెట్టినప్పుడు శ్వాస కంట్రోల్లో ఉంటుంది, రక్త ప్రసరణ సరిగ్గా చేస్తుంది, ఆక్సిజన్ని ఎక్కువ అంటే ప్రొడ్యూస్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వదులుతుంది. ఇవన్నీ మీకు శ్వాస అనాహత. అనాహత అంటే మన ప్రమేయం లేకుండా పనిచేసేది అది. ఎప్పుడు ఈజ్ ఉంటామో అప్పుడు మీకు మొత్తము రక్తం ఈజీగా ప్రసరిస్తుంది. ఇప్పుడు రక్తం ఇక్కడికి సరిగ్గా రాలేదు, విండు సరిగ్గా పనిచేయలేదు, అది మీకు నొప్పిస్తుంది అంటే స్ట్రెస్ ఇస్తుంది, తిమ్మిరి పట్టడం అట్లా ఏదైనా చేస్తుంది. అది మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎక్కువ వచ్చినప్పుడు అది ఉబ్బుతుంది, రక్తం ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది, నొప్పులు వస్తాయి. అందుకే వాతంతోనే నొప్పి, మొక్కలు నొప్పి వచ్చినా ఎక్కడ నొప్పి వచ్చినా వాతంతో వస్తుంది. వాతం ఏ చక్రానికి రిలేట్? వాతం అనాహత. రక్తం ప్రసరణలో ఎక్కువ విండ్ అయినా తక్కువ విండ్ అయినా బాధలు నొప్పులు ప్యూరిఫికేషన్ తక్కువ అవటం అవుతుంది. ఓహో, ఈ యొక్క శ్వాసతో బ్యాలెన్స్ అవటం వల్ల ఆటోమేటిక్గా అనాహతం బ్యాలెన్స్ అవుతుంది. అనాహతం బ్యాలెన్స్ అవటం వల్ల హార్ట్ బ్యాలెన్స్ అవుతుంది. హార్ట్ బ్యాలెన్స్ రక్త ప్రసరణ బ్యాలెన్స్ అవుతుంది. రక్త ప్రసరణ బ్యాలెన్స్ అవుతుంది. దాంతో చాలా వరకు వ్యాధులు బ్యాలెన్స్ అయిపోతాయి. నా మెడిసిన్ అనాహత చక్రానికి యాక్టివ్ చేసేది వెరికోస్ వెయిన్స్కి ఇమీడియట్గా తగ్గిస్తాయి. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, రక్తం ఎక్కువ ప్రెషర్తో ఫ్లో అయ్యి ఆ చెత్తను అక్కడ వదిలేసి మళ్ళీ పైకి రాలేక కింద ఉండిపోతాయి. మీకు వెరికోస్ వెయిన్స్ కానీ వాపులు కానీ పడ్డప్పుడు ఏర్పడే ఎక్కువ నీరు వస్తుంది కానీ ఇదంతా కూడా అనాహ చక్రం నుంచే రక్తం ద్వారా జరుగుతుంది. సో అందుకని అనాహ చక్రానికి బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయాలి, ఈజీగా ఉండాలి, టేక్ ఇట్ ఈజీగా ఉండాలి. టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. రెండోది ఆహారంలో యాసిడ్ తత్వం తగ్గించి ఆల్కలైడ్ తత్వం తీసుకున్నప్పుడు శరీరం ఎక్కువ ప్రెషర్కి గురి కాదు. మన బాడీలో ఆల్కలైన్ తత్వం పెరగాలంటే ఏం చేయాలి? ఆల్కలైన్ తత్వం పెరగాలంటే మన పూర్వీకులు తిన్న ఆహారం తినాలి, ఇక్కడ దేశంలో పండిన పదార్థాలు తినాలి. బీరకాయలు పొట్లకాయలు ఇవన్నీ ఆల్కలైన్. తీగ పదార్థాలు తీగవి నేటివ్ ఫుడ్. ఎవరు నేటివ్ ఫుడ్ వాళ్ళ తత్వాన్ని మారుస్తుంది కాబట్టి మంచి ప్రదేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళ చుట్టూ పండిన ఆహారం తినాలి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ చుట్టూ పండిన ఆహారమే తినాలి. మీకు ఒకటి, పదో యుగం వరకు, పదో ఎరా వరకు ఒక్క ఎపిడెమిక్ డిసీజ్ కూడా నేచర్లో రికార్డు కాల. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ వచ్చిందో, ఎప్పుడైతే ఇక్కడ పదార్థాలు అక్కడ అక్కడ పదార్థాలు ఇక్కడక్క మారి తింటూ మొదలుపెట్టారో అప్పుడే జబ్బులు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఒక రకంగా లాక్డౌన్ చాలా ఉత్తమమైంది అనమాట. కాకపోతే లాక్డౌన్లో కూడా టమాటాలు ఆలూలు తెప్పించుకొని తినేవాళ్ళు ఉన్నారు కదా, అది కాదు. మన పొలంలో
అక్కడ నేచర్కి అక్కడ ప్రకృతి ఎండ వేడి నీరు ఏ పదార్థం సృష్టిస్తాయో ఒరిజినల్గా అదే మన ఆహారం అయితే చెప్పుడు. ఇప్పుడు టమోటా మంది కాదన్నారు కాబట్టి మదనపల్లిలో బాగా పండే టమోటాని మీరు పండించవచ్చండి. దీని మీద ఇంకోటి కూడా రాశాను బుక్ నేను. నేటివ్ అంటే ఏదైతే ఎగ్జోటిక్ ప్లాంట్స్ అంటే మంది కాని పదార్థం ఇక్కడ చాలా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జోటిక్ ప్లాంట్స్ ఏవైనా కానీ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ ఇస్తాయి, నేలని యాసిడ్ సైకిల్ చేస్తాయి, నేలను పాడు చేస్తాయి. ఎగ్జోటిక్ ప్లాంట్ కింద పక్కన ఇంకో ప్లాంట్ పెరగదు. మన నేటివ్ ప్లాంట్స్ కింద చెట్టు కింద ఇంకో రకమైన చెట్లు, ఇంకో రకమైన గడ్డి, ఇంకో రకమైన ఔషధ మొక్కలు మొలుస్తాయి. ఇప్పుడు యూకలిప్టస్ ఇలాంటివి ఎగ్జోటిక్ ప్లాంట్ కింద పెరగదు, అది యాసిడ్ ఇస్తుంది శరీరానికి, నేచర్కి. సో అందుకని ఏ హైబ్రిడ్ కూడా కరెక్ట్ కాదంట. హైబ్రిడ్ కాదు, ఇతర దేశం ఇక్కడ పెరిగేది కూడా నాశనం చేస్తుంది. అయితే అమ్మ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అనాహత చక్రం గురించి డిస్కస్ చేసినాం, అలాగే విశుద్ధ చక్రాన్ని గురించి. విశుద్ధి చక్రానికి వచ్చినప్పుడు దాని పేరులోనే దాని నేచర్ ఉందండి. విశుద్ధి విశేషముగా శుద్ధి చేసేది, స్పేస్ ఆకాశం శుభ్రం చేసేది ఆకాశం, ఏది ప్రకృతిలో వచ్చే మళ్ళీ వాయువు చేయదు, వాయువు అక్కడిని తీసుకెళ్తుంది, అక్కడ దాకా స్ప్రెడ్ చేయగలుగుతుంది తీసుకెళ్ళి. ఇక్కడ నుంచి ఉన్న వాయువు అక్కడికి వెళ్ళి ఆ మోసుకెళ్ళే పదార్థాన్ని వదిలేస్తుంది. ఇప్పుడు స్మెల్ ఉంది, ఆ చెట్టు మేయించి వచ్చినప్పుడు ఆ స్మెల్ క్యారీ చేస్తుంది, ఆ స్మెల్ అక్కడ దాకా వస్తుంది, తర్వాత అది ఉండదు. అంటే ఏంటి, దీన్ని మోసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది. ఎక్కడ వరకు వదిలేయాలో అక్కడ దాని కెపాసిటీని బట్టి అంతవరకు వదిలేస్తుంది. అలాగా వాయువు శుభ్రం చేయదు, ఆకాశమే శుభ్రం చేస్తుంది. ఆకాశం శుభ్రం చేస్తుంది కాబట్టి విశుద్ధి విశేషముగా శుద్ధి చేసేది. ఈ థైరాయిడ్ ప్రాబ్లము విశుద్ధి పాడయ్యేది ఎందుకు అంటే, ఎవరైతే మనిషి తన అహంకారంలో ఒక జరిగిన దాన్ని మర్చిపోకుండా మాటి మాటికి గుర్తు చేసుకుంటే అరిగిపోయిన రికార్డులాగా అది విశుద్ధి పాడవుతుంది. అంటే శుద్ధి అనేది ఇమీడియట్గా అయిపోతుంది, ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుంది థైరాయిడ్ కానీ మన విశుద్ధి చక్ర. అందుకే శివుడు విషయాన్ని ఆలాహలాన్ని ఇక్కడే ఉంచాడు, ఎందుకంటే అది శుభ్రం చేస్తుంది. సో ఏదైతే మనిషి మాటి గుర్తు చేసుకుంటాడో దాంతో విశుద్ధి పాడవుతుంది. దాని సింబల్ ఎట్లుంటుందంటే ఆకాశానికి ఇలాగుండి ఇలాగెళ్తుంది, ఇలాగెళ్ళి అంటే ఇలాగ స్పేస్లోకి మాయమవ్వాలి. ఎప్పుడైతే విశుద్ధి పాడవుతుందో ఇలాగెళ్ళి ఇక్కడ నుంచి అటు వెళ్లకుండా ఇటు వెనక్కి దిగుద్ది ఎనర్జీ. వెనక్కి దిగినప్పుడు అదే ఎనర్జీ మళ్ళీ రిపీట్ అయ్యి ఇలాగెళ్ళాలి. అందుకే ఒకే ఆలోచన మాటికి వస్తూ ఉంటుంది. ఓహో, థైరాయిడ్ పేషెంట్లకి అదే అదే మననం అవుతూ ఉంటుంది ఎక్కువ. ఓకే ఓకే, అదే ఆలోచనలు రిపీట్ అవుతుంది, మననం అవుతుంది. మీరు అన్నట్టు మననం చేయటం అనేది మన సాంప్రదాయం ఎక్కువ చెప్తారు. దేన్ని మననం చేయమంటారు? మంచిదాన్ని మననం చేయమంటారు. శుద్ధమైన దాన్ని మననం చేయాలి. శుద్ధమైన దాన్ని ఎప్పుడైతే మననం చేస్తామో ఆటోమేటిక్గా అదే మీకు జరిగిన కలామిటీ, జరిగిన అవమానం, జరిగిన బాధ, కష్టం, నష్టం గుర్తొస్తూ ఉంటే ఇది పాడవుతుంది. పాయిజన్ ఎక్కువ తెస్తున్నావు అక్కడికి, ఎక్కువగా గర్ల కంటుడిలోకి ఎలాగైతే విషయాన్ని తెచ్చాడో అలా మనం విషయాన్ని అక్కడికి పోస్తుంటే ఆటోమేటిక్గా కొంత లెవెల్కి అది మనకి డిస్టర్బ్ చేస్తుంది, కణాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం కంట్రోల్ చేయలేము. ఎప్పుడైతే ఫ్రెష్ ఆలోచనలు ఫ్రెష్గా ఉండి నూతనత్వం వైపు అడుగులేస్తూ ఉంటే, నూతనత్వం అనే కాదు దానికి రిప్రజెంట్ చేసే శబ్దం, శబ్ద తరంగాలు 16 స్వరాలు త్రోట్లోనే ఉంటాయి. ఇది వైఖరి రూపంలో, వైఖరి మధ్యమ రూపంలో ఉంటుంది. వైఖరిగా వస్తుంది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి, ఇది మధ్యమ రూపంలో ఉంటుంది. బయట కూడా వచ్చేదాకా అది అక్కడే ఉంటుంది. మీకు ఆలోచనలు వస్తే దాన్ని వదలరు,
అది ఎక్కడ ఉండిపోద్ది. సో విశుద్ధి చక్రాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆరోగ్యంలో. దాన్ని విశుద్ధిని ప్యూరిఫై చేయాలంటే శబ్ద తరంగాలను ఉపయోగించుకోవాలి. మంచి శబ్దాలు వినాలి, మంచి మాట్లాడాలి, మంచి పలుకులు చేయాలి. అందుకే మన వాళ్ళు రిపీట్ చేయటానికి మంత్రాన్ని 10 సార్లు రిపీట్ చేయించేవాళ్ళు. సో అందుకని విశుద్ధి చక్రాకి సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దీని ద్వారా సైకోసోమాటిక్ ప్రాబ్లం కూడా తగ్గుతాయి. డిప్రెషన్స్ అంటే ఏది వైఖరి లేకుండా మొత్తాన్ని లోపల పెట్టుకొని, అంటే ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాల్సిందంతా లోపల పెట్టుకొని ఎక్స్ప్రెషన్ లేకుండా లోపల లోపల కుల్లి కుల్లి కుషించి ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎఫెక్టెడ్. దీనికి సైడ్గా ప్రాక్టీసెస్ భజనలు, మంత్రాలు, దేవుడి నామాలు ఇవి పనిచేస్తాయి. అంటే ఓకల్గా ఎక్స్ప్రెస్ అయ్యాయి చెయ్యాయి, పాటలు పాడటం, మ్యూజిక్ మ్యూజిక్ ఇవన్నీ పనిచేస్తాయి. తర్వాత ఏంటంటే దాంట్లో మన అహంకారం పెట్టి లేదు ఈ పద్దాన్ని ఇలాగ తీయాలి అని సాగదీస్తే అది మళ్ళీ డిస్టర్బెన్స్ ఇస్తుంది. అంతే, అది ఈజీగా వెళ్ళాలి అక్కడి నుంచి ఈజీగా. అంటే మన నేచర్తోనే బండి అయ్యి వెళ్ళాలి, కానీ దాన్ని తీయాలి అని బయటికి లాగాలనే పదార్థంతో లాక్కూడదు. ఇది విశుద్ధి చక్రాకు ఉన్న ఇది. విశుద్ధి చక్రాకి థైరాయిడ్ బాగట్టమే కాకుండా బాడీ వెయిట్ తగ్గటమే కాకుండా మీకు తర్వాత సైకిక సమాటిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఒకసారి మా వదినకి ఏదో మెడిసిన్ ఇచ్చా, వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ వదిన దగ్గర నువ్వు మందు తీసుకో, నువ్వు ఆడవాలనుకునే ఆడవలేవని. అంటే మనం కొన్ని బాధలు ఎక్స్ప్రెస్ చేసుకున్నా కానీ ఇది క్లీన్ అయితే లోపల ఉండవు. లోపల ఏడుపు కొంతమంది ఉంటారు. ఏడుపు అనేది ఇంత ముందర మెడిటేషన్ చేయక ముందర ఎక్కువ అనిపించే వాళ్ళకు కూడా, మెడిటేషన్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది కొంచెం ఒక 5 నిమిషాలు ఉంటుంది, తర్వాత ఇంకేడుపు అనేది లేకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ సాధనలు, సాధనలోకి డిఫరెంట్ రోల్ ఉంది. సాధనలతోనే చాలామంది అంటే మన మెడిటేషన్ చేయటం లేకపోతే ఇంకోటి చేయటం ఇంకోటి చేయటం ఫలితాలను పొందుతారు. అది చేయలేని వాళ్ళు మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాల్సింది తప్పదు. ఇంకా మీలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు సాధన అనేది జీవితాంతం ఉండేదండి. చాలామంది ఇప్పుడు కొంతసేపు చేసి మెడిటేషన్ చేసి కొంతసేపు ఆపేసి, యోగాసనాలు కొంతసేపు వేసి కొంతసేపు ఆపేసి, యోగాసనాలు అనగానే ఓ 3 నెలలు వెళ్తారు, అబ్బా మాకు తగ్గిందంటారు, మళ్ళీ 6 నెలలు మానుకుంటారు, మళ్ళీ వచ్చిందంటారు. అట్లా ఏదైనా సాధన అనేది అన్నం తినటం ఎంత ఇంపార్టెంటో సాధన కూడా ఒకటి అడాప్ట్ చేసుకుంటే దాన్ని కంటిన్యూ చేయటం అంత ఇంపార్టెంట్. అది అంటే నా అనుభవం, నేను చిన్న సంవత్సరాలు చేసి నేను బీహార్ స్కూల్లో చేశాను, అంతకుముందు యోగా చేశాను. యోగా నేను దేనికి ఏ యోగా చేయాలి, ఏ ఆసనం వేయాలి ఖచ్చితంగా చెప్పగలను. చాలామందికి నిన్న ఉపయోగం ఏంటి, జబ్బుకి తలనొప్పికి అనాసనం వేసుకున్నట్టు ఈ ఆసనం వేస్తే తగ్గుతుంది, కానీ మీకు తలలో నొప్పి రావడానికి కారణాన్ని వదలటం లేదు కదా. అది యోగాలో నువ్వు యమనియమాలు సాధన చేస్తే అది వదులుతుంది. ఫస్ట్ సాధన చేయాల్సింది యమనియమాలు. సో అది విశుద్ధి చక్రాకి సంబంధించింది. ఆజ్ఞా చక్ర వచ్చినప్పుడు ఆజ్ఞా చక్రాకి ఇడా పింగళ సుషుమ్న ఉంటాయి, 3 కలుస్తాయి. పింగళ ఎక్కువైతే ఎక్స్ట్రావర్ట్ ఉంటుంది, ఇడా ఎక్కువైతే ఇంట్రోవర్ట్ నేచర్ ఉంటుంది. మెయిన్గా ఈ ఆజ్ఞా చక్రాతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంబ్యాలెన్స్. యాక్చువల్గా అక్కడ అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది కాబట్టి మనకి సమానంగా ఉన్న అవయవాల్లో ఒక అవయవానికి ఎక్కువ నొప్పి వచ్చి ఒకటి దారు. ఇప్పుడు మోకాళ్ళు ఈ కాలే నొప్పి పెడుతుంది అంటారు,
ఈ కాలు నొప్పెట్టదు, ఈ వైపు వాపు వస్తుంది, ఈ వైపు రాదు. అది ఇడా పింగళ ఇంబ్యాలెన్స్. ఇంబ్యాలెన్స్ అది కరెక్ట్ చేసేది ఆజ్ఞాచక్రం. తర్వాత ఆజ్ఞాచక్రంతో కరెక్ట్ అయ్యేవి ఫైవ్ సెన్స్ ఆర్గన్స్, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం. వీటిల్లో వచ్చిన ఇంబ్యాలెన్స్ కూడా ఆజ్ఞాచక్రాన్ని కరెక్ట్ చేస్తుంది. పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన దోషాలన్నీ దోషాలని ఆజ్ఞాచక్ర సరిచేస్తుంది. తర్వాత ఇక్కడ డెలివరీ సరిగ్గా అవ్వకపోవటం, కొంతమంది అంటే మతి మార్పు, లేకపోతే ఇది సేమ్ అంటే దాన్ని అర్థం చేసుకోలేకపోవటం, అండర్స్టాండింగ్ పవర్. తర్వాత అన్నిటికంటే ముఖ్యం నమ్మకం లేకపోవటం, ఫెయిత్. ఫెయిత్ అనేది ఆజ్ఞాచక్రాన్ని కరెక్ట్గా నడిపిస్తుంది. ఆ ఫెయిత్ని కూడా ఇది ఫెయిత్ లేకపోతే జబ్బులు తగ్గు, నమ్మకం లేకపోతే. సో నమ్మకం ఈ బాడీలో ఇన్బ్యాలెన్సెస్ కారణం ఇది. సహస్రారమ్మ, సహస్రార చక్ర అనేది దానికి దేవతలు లేరండి. ఇప్పుడు దేవతలు అంటే సింబల్స్, సింబల్స్ అంటే చెట్లోనో ఏ ఏ శక్తిలోనో మనం దాన్ని శక్తిని లాగొచ్చు, ఇతరులకు చేయొచ్చు. సహస్రార అనేది సొంతంగా చేసుకునేది, అది గురువు అధిష్టానం అయి ఉంటాడు. ఎవరైతే గురువుని పెట్టుకొని ఆ గురువు తత్వాన్ని నా తత్వం గురువు తత్వం ఒకటే అని చేసుకునే వాళ్ళకే సహస్రారలో యాక్టివిటీ పెరుగుతుంది. సహస్రార శరీరానికి సంబంధం ఉండదు, ఆరోగ్యానికి సంబంధం ఉండదు. అది ఆత్మకి, జ్ఞానానికి, పరాదేవికి, మన దీనికి సంబంధం ఉంటుంది. కానీ సహస్రారకు కూడా నేను కష్టపడి మెడిసిన్ తయారు చేయడానికి రెడీ అయ్యాను. ఎక్కడైతే బ్రహ్మకమలం ఉంటుంది, ఎక్కడ హిమాలయాల్లో ఎక్కడ మంచు కరిగి ఆ మంచు ప్రదేశంలో ఇంత ఇంత ఇది పువ్వు ఇలాగుంటుంది, ఆ పువ్వు రూపము శ్రీచక్రం రూపంలో ఉంటుంది. పైన మేరు, తర్వాత అమ్మ అదే డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ అలా ఉంటుంది. పువ్వు అన్నా ఆకుపచ్చగా ఉంటుంది, అంటే కొంచెం అరిటాకు రంగులో ఉంటుంది ఆకు ఇలాగా. దాని లోపల పువ్వు చాలా బ్రైట్ బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూ ఇండిగో కలర్లో ఉంటాయి. ఒక పువ్వు ఉండి మళ్ళీ దాని చుట్టూ ఐదారు పువ్వులు ఉండి మళ్ళీ కింద నాలుగు, అంటే శ్రీచక్రం లేయర్స్ ఎలా ఉంటాయో పువ్వులు అమ్మది కట్లు ఉంటుంది. ఒక్క పువ్వు కాదు, దాంట్లో ఐదు పువ్వులు ఉంటాయి, తొమ్మిది పువ్వులు ఉంటాయి, పద్నాలుగు పువ్వులు ఉంటాయి, నంబర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది బ్రహ్మకమలం అంటారు. అది కొంత సాధనలో ఉపయోగపడుతుంది ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు. ఆ బ్రహ్మకమలంతో కూడా మనం చేశాను, అది బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుంది అని. ఈ యొక్క సచక్రాలకి, ఈ యొక్క పంచభూతాలకి సంబంధం ద్వారా ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ అవుతూ ఉంటాం మనలో వ్యాధులు అనేది తగ్గిపోతాయి. మనిషి ఆనందంలో ఉంటాడు, ఈజీలో ఉంటాడు. ఈజ్ అంటే దిస్ ఈజ్ అంటే నాట్ ఈజ్ అని. ఇన్నిటికి ఈ నేచర్స్కి మీరు రీసెర్చ్ చేయడానికి ఎంత సమయం పట్టిందమ్మా? దగ్గర 30 ఏళ్ళు పట్టింది. 30 ఏళ్ళు, 30 అంటే 81లో మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత 4-5 ఇయర్స్ తర్వాత ఆయన నాకు ఇమిషన్ ఇచ్చారు, ఎకాలజీ ప్లస్ ఇది. అప్పటి నుంచి నా ప్రాక్టీస్, అంతకుముందు అక్యుపంక్చర్లో నేను చాలా ఫేమస్ వైజాగ్లో, 5 నీడిల్స్ 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఏ జబ్బైనా తగ్గేదాన్ని ఛాలెంజ్ చేసేదాన్ని. ఆ ప్రాక్టీస్ వదిలిపోయి అడవులకు వెళ్ళి ప్రతి మొక్కని ఒక్కొక్క మొక్కని ఐడెంటిఫై చేయడానికి నాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా పట్టింది ఫారెస్ట్లో. ఇప్పుడు అశోక ఉంది, సీతమ్మ వారి అశోక. అశోకుడు దాటిన చెట్లు పొడవు ఉండేవి చైనా నుంచి వచ్చింది, మనవి కాదు అవి. మన అశోక సీతమ్మ వారి కూర్చున్న అశోక ఇంత పెద్ద పెద్ద ఎర్రటి పువ్వులు ఇస్తుంది, హనుమత్ బాణాలు లాంటి పువ్వులు. మొదలకే పువ్వు వస్తుంది,
అది చెట్టు కొంచెం మామిడి చెట్టులాగా ఇలాగా ఆలాడబడి ఉంటుంది, గుబురుగా ఉంటుంది. ఆ చెట్టుని వెతకడానికి పుస్తకాల్లో ఉంది, బొమ్మలు ఉంది, కానీ అది ఎక్కడ ఒరిజినల్గా ఉంది అనేది తెలుసుకోవటానికి 3 సంవత్సరాలు పట్టింది. ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఈ వృక్షాలు అశోక కానీ ఇట్లాంటి ఒరిజినల్ వాటి యొక్క విత్తనాలు ఏమైనా సేకరించగలిగారా? నేను మొక్కలే సేకరించి చాలా వరకు ఈ నక్షత్ర వనం, గ్రహవనం, సర్వతోభద్ర మండల వనం, నా గవర్నమెంట్ అప్పుడు ఇది ఇచ్చింది ఎవరు అదే మొక్కలు నాటడానికి 2-3 ఏళ్ళు కష్టపడి చుట్టూ తిరిగి అన్నీ కలెక్ట్ చేసి వేసాను. వాళ్ళు మళ్ళీ అజయ్ కల్లం గారు ఉన్నప్పుడు ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయినాక అవన్నీ మళ్ళీ చచ్చిపోయినాయి, సగం బతికినవి సగం చచ్చాయి. ఉన్నాయి నా దగ్గర, ఐడెంటిఫై అయింది. ఇంటి దగ్గర కూడా కొన్ని దొరికినాయని కలెక్ట్ చేస్తాను. ప్రతి సంవత్సరం 3 సీజన్లో 4 సీజన్లో నేను ఫారెస్ట్కి వెళ్తాను. ఫ్లవర్ కలెక్ట్ చేసేది ఆ చెట్టు దగ్గర ఉండి అక్కడే మార్నింగ్ దాన్ని పూసే టైంలో. అందుకని కొన్ని మా చెట్టు తెచ్చేసాను, పెంచుతాను. అవి పోతుంటాయి. శ్రీశైలం దగ్గర ఫారెస్ట్లో 1-10 ఎకర్స్ తీసుకొని మొక్కలు నాటడానికి అంత రెడీ చేశాను. 10-15 లక్షలు ఖర్చు పెట్టాను. ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు దాన్ని నిలబడినేయటంలో, అక్కడ ఉండి చూసుకునే వాళ్ళు దొరకలేరు. నేనేంటంటే మొదటి నుంచి కమర్షియల్ కాదు. ఇప్పటికీ నేను ఒక చిన్న అదే రెంట్ ఇంట్లో ఉంటాను, చెప్పేది విని. అందుకని నాకు పెట్టుబడి పెట్టడానికి అవ్వలేదు. ఏది దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు ఉండలేదు. 10 ఏళ్ళు ఇచ్చినా ఉండకుండా వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే అన్నిట్లో ఆదాయం కనపడదు. చిన్న మొక్కను పెంచాలి, ఎందుకు అడవి మొక్క అంటే వాళ్ళు ఎవరు నిలబడలేదు. అవి ఇంకా ప్రయత్నం అవుతా ఉంది, వేస్తూ ఉన్నాను. సర్వతోభద్ర మండలానికి ఈ నవగ్రహ నక్షత్ర ప్లాంట్కి ఎంత స్పేస్ ఉంటే ఈ సర్వతోభద్ర మండలానికి కరెక్ట్గా పెంచి సార్ కరెక్ట్గా కాస్మాస్లో నుంచి మీకు చేయాలంటే 5 ఎకరాలు పడుతుంది. కరెక్ట్ వేలు నక్షత్రానికి కూడా పడుతుంది, కాకపోతే 2-3 ఎకరాల్లో దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, మొత్తం 10-12 ఎకరాస్ కానీ ఉంటే కరెక్ట్గా పెంచగలిగితే ఆటోమేటిక్గా ఈ మెడికల్ ప్లాంట్లు అన్నీ అక్కడ వస్తాయి, దైవ వృక్షాలన్నీ అక్కడికి వస్తాయి. ఆ దైవ వృక్షాల మధ్యలో కానీ ఇంకా ధ్యానం చేయగలిగితే వాళ్ళకి ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా, చాలా చాలా థ్యాంక్ యూ. మిమ్మల్ని కలిసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఈ యొక్క విషయాలపైన ఆరోగ్యం, ఆహారం మీద ఇలా ఇంకా ఎపిసోడ్స్ చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్ యూ.